నమస్తే. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి అత్యధిక స్థానాలు గెలిచి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న వైసీపీ అనుకూల ఉద్యోగులు తమను బదిలీ చేయాలని కోరుతున్నారు. అలాగే డిప్యూటేషన్ పై వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారు కూడా తమను తమ వృత్తి శాఖకి బదిలీ చేయాలని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడే వరకు ఎవరిని ఎక్కడికి పంపించవద్దని నేరుగా రాష్ట్ర గవర్నర్కే స్వయంగా జీఏడీ అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఎవరిని బదిలీ చేసినా లేకపోతే డిప్యూటేషన్ల నుంచి పంపించినా ఇప్పటి వరకు వారు చేసిన వాటి వివరాలను తెలుసుకోవటం కష్టంగా మారుతుందని, అలాగే వారి బాధ్యతను కొత్తగా వచ్చేవారు తీసుకోవాల్సి వస్తుందని భావించిన గవర్నర్, ప్రస్తుతం వివిధ శాఖల్లో కొనసాగుతున్న ప్రతి ఉద్యోగి ఎక్కడికి బదిలీ కాకుండా డిప్యూటేషన్లను రద్దు చేయకుండా ఎక్కడి వారు అక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రజానీకం జగన్ పాలనకి చమరగీతం పాడటంతో ఇప్పటి వరకు ఆయనకి, ఆయన సర్కార్కి అండగా నిలిచిన అధికారులు ఆయా శాఖల నుంచి బయటకి వెళ్లిపోవాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పసిగట్టి గవర్నర్ ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 5 ఏళ్ల పాలనలో జరిగిన అక్రమాలు తప్పిదాలు ఎక్కడ బయటపడతాయో, ఎక్కడ విచారణలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని కంగారు పడుతూ ఆధారాలు లేకుండా చూసుకుంటున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. డిప్యూటేషన్లపై వచ్చిన అధికారులు జారుకునే పనిలో ఉన్నట్లుగా సమాచారం. జగన్ హయాంలో ఆయన అరాచకాలకు మద్దతు పలికిన వారు ఆ పోస్టుల నుంచి నెమ్మదిగా తప్పుకొని తమ మాతృశాఖలకు వెళ్లిపోయేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలాంటి ప్రయత్నాలను నిరోధించాలంటూ గవర్నర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పత్రాలు, విలువైన వస్తువులు, ఈ డేటా అంతా భద్రంగా ఉంచాలని ఆదేశించింది. ఆయా శాఖల ఉన్నతాధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకు బదిలీలు, డిప్యూటేషన్ల రద్దు, ఇతరత్ర నిర్ణయాలు వద్దని, ఎవరి డిప్యూటేషన్లను రద్దు చేయవద్దని, ఎవరిని రిలీవ్ చేయవద్దని ఆదేశాలు వచ్చాయి. సచివాలయంలో కొన్ని పత్రాలను మాయం చేసే పనిలో పడ్డారు కొంతమంది అధికారులు. ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న దువ్వేరి కృష్ణ కార్యాలయంలో కొన్ని కాగితాలు బయటకు తీసుకువెళ్లినట్లుగా సమాచారం లీక్ అవ్వడంతో ఎలక్ట్రానిక్ ఆఫీస్ తో సంబంధం లేకుండా కొన్ని ఫైళ్లను నడిపించిన నేపథ్యంలో వాటిని మాయం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సచివాలయంలో డేటా చౌర్యానికి ప్రయత్నించినట్లు సమాచారం. గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి గత 5 ఏళ్ల డేటాను కొందరు ఐటీ సలహాదారుల సహాయంతో తస్కరించినట్లుగా అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. దీనిపై ఫిర్యాదులు అందటంతో పోలీసులు రంగంలోకి దిగారు. బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో తనిఖీలు చేశారు. ఐటీ విభాగంలోని ఉద్యోగుల కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, పోలీసులు, సిబ్బంది వాటిని పరిశీలించారు. ఉన్నతాధికారులను ఐటీ శాఖ అప్రమత్తం చేయడంతో సచివాలయ శాఖ ఉపయోగించే లాగిన్లను, సర్వర్ను అధికారులు నిలిపివేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో నిధులు అందుబాటులో ఉన్న ఆర్థిక శాఖ అధికారి ఒక జీతాలు చెల్లించకుండా నిలిపివేయడంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు బుధవారం ఉదయానికి కూడా అందలేదు. సచివాలయంలో కొందరు ఉద్యోగులు ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ వద్దకు వెళ్లి జీతాల విషయం ప్రస్తావించగా తన వద్ద లాగిన్ లేదని వారికైనా బదిలివ్వటంతో వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వారు ఈ విషయం కాస్త ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్తో మాట్లాడారు. రిజర్వ్ బ్యాంకు నుంచి మంగళవారం రుణంగా తీసుకువచ్చిన 4,000 కోట్లు అందుబాటులో ఉన్న జీతాలు ఎందుకు చెల్లించలేదని రావత్ ప్రశ్నించడంతో వెంటనే నిధుల లభ్యత మేరకు జీతాలు, పెన్షన్లు చెల్లించారు.